ఇది మన తలపైన అద్భుతం సృష్టిస్తుందండి, నిజంగా చెప్తున్నాను. 15 రోజుల్లోనే మీ జుట్టు పొడవును చూసి మీరే ఆశ్చర్యపోతారండి, అంత బాగా వర్క్ అవుది ఈ ఆయిల్ పట్టించడం వల్ల మన జుట్టుకి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మనందరికీ అందుబాటులో ఉండే అందరికీ తెలిసిన కోకోనట్ ఆయిల్తో ఒక అద్భుతమైన మిరాకిల్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేయబోతున్నానండి. ఈ ఆయిల్ మన జుట్టుపైన ఎలా పనిచేస్తుందంటే, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. 15 రోజుల్లోనే మన జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడం కోసం చాలా మంచి హెల్ప్ చేస్తుందండి. మేము డైలీ కొబ్బరి నూనె వాడతామండి, మరి మా జుట్టు ఎందుకు పెరగట్లేదని మీరు అనుకోవచ్చండి. అయితే మనం ఈరోజు కొబ్బరి నూనెతో పాటు మిరాకిల్ ఆయిల్స్, రెండు రకాల ఆయిల్స్ని ఇందులో కలుపుకోవాలండి కొబ్బరి నూనెతో పాటు. నిజంగా మీరు అనుకుంటారండి, ఇన్నాళ్ళు ఈ టిప్ ఎంత మిస్ అయ్యామా అనుకుంటామండి, నిజంగా మన జుట్టుపైన అంత బాగా పనిచేస్తుంది. పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. మీరు ఈ బ్రాండే కాదండి, మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు, లేదా గానుగ నుంచి తెచ్చుకున్న ఆయిల్ అయినా కానీ వాడుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఆయిల్ని తయారు చేసి పెట్టుకోవడం కోసం ఒక చిన్న కప్పు తీసుకుందామండి. మన జుట్టుకి సరిపడినంత ఆయిల్ తీసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె తీసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోద్దండి మన జుట్టుకి. ఈ ఆయిల్ మన జుట్టుకి మాయిశ్చరైజింగ్ చేస్తుంది. మన జుట్టును ఆరోగ్యంగా షైనీగా ఉంచడం కోసం కొబ్బరి నూనె అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ మరో అద్భుతమైన ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఇది కిరాణా షాపుల్లో చాలా ఈజీగా దొరుకుతుందండి, మనకు ఆన్లైన్లో కూడా కావాలనుకుంటే కనుక కొనుక్కోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆముదం యాడ్ చేసుకుందామండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ 2 రకాల ఆయిల్స్ వాడుతున్నామండి. ఫస్ట్ వన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, సెకండ్ వన్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అండి. ఈ రెండింటిని కలిపి ఒక మిరాకిల్ ఆయిల్ని అయితే తయారు చేయొచ్చు అండి మనం. మీరు అనుకోవచ్చు ఇది ఎప్పటి నుంచో ఉన్నదే కదండి అని. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా ఈ రెమెడీని ఫాలో అయినట్టయితే మీ జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుద్దండి. 15 రోజుల్లోనే హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ని ఈ వాటర్లో పెట్టుకుని డబుల్ బాయిల్ మెథడ్లో ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఇప్పుడు మనం ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకుందామండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నెక్స్ట్ మనం కరివేపాకు ఒక రెమ్మ తీసుకుని మనం కరివేపాకుని వేసుకోవాలండి. మనం ఇది ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకునే హెయిర్ గ్రోత్ రెమెడీ అండి. ఇప్పుడు మనం కరివేపాకుని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందాము. ఒకసారి ఆయిల్లో ఇలా డిప్ చేద్దామండి. కరివేపాకు మన జుట్టుపైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి, మన తలలో వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది, అలాగే మన జుట్టును పొడవుగా పెరగడం కోసం హెల్ప్ చేస్తుంది, మన తలలో ఉండే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, చుండ్రు నివారిస్తుంది, మన తలలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా నివారించగలిగే శక్తి ఈ కరివేపాకులో ఉందండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇలా వేడి చేయడం వల్ల కరివేపాకులో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఈ ఆయిల్లోకి యాడ్ అవుతాయండి. ఒక 5 నిమిషాల పాటు కరివేపాకు వేసుకున్న తర్వాత డబుల్ బాయిల్ మెదడులో ఆయిల్ని బాగా మరిగించుకోవాలండి. మనం ఇందులో క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి, మన జుట్టును దృఢంగా పెరగడం కోసం, అలాగే హెయిర్ ఫాల్ని స్టాప్ అవ్వడం కోసం చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది మన తలపైన అద్భుతం సృష్టిస్తుందండి, నిజంగా చెప్తున్నాను. 15 రోజుల్లోనే మీ జుట్టు పొడవును చూసి మీరే ఆశ్చర్యపోతారండి, అంత బాగా వర్క్ అవుద్ది ఈ ఆయిల్ పట్టించడం వల్ల మన జుట్టుకి. ఆయిల్ మరిగినట్టు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైన ఇలాగా నుగురు కట్టినట్టు అవుతుందండి. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం వాడుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్లో మనం నెక్స్ట్ ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 క్యాప్సిల్స్ వేసుకోవాలండి. ఎంత ఎక్కువగా జుట్టు రాలిపోయినా కానీ జుట్టు రాలడాన్ని తగ్గించి, అలాగే మన తలలో కొత్త వెంట్రుకలు రావడం కోసం విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. విటమిన్ ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఈ ఆయిల్లో బాగా కలిసేటట్టుగా స్పూన్తో ఈ విధంగా కలుపుకుందామండి. హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే రెడీ అయిపోయిందండి. మన హెయిర్ డబుల్ గ్రోత్ అవ్వడం కోసం ఈ ఆయిల్ చాలా మంచి హెల్ప్ చేస్తుందండి. 15 రోజుల్లోనే మన జుట్టు పెరుగుదలను మనం చూడొచ్చండి, అంత అద్భుతాలు సృష్టిస్తుంది మన తలపైన. ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉండగానే మన తలపైన రాసుకోవాలండి.
ఇది నైట్ పడుకునే ముందు మన తల భాగం అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా మన స్కాల్ప్ భాగానికి మొత్తం పట్టేటట్టుగా ఈ ఆయిల్ ని అప్లై చేసుకోవాలండి. ఈ ఆయిల్ అప్లై చేసుకొని నైట్ అంతా కూడా మన తలపై ఉంచుకొని ఎర్లీ మార్నింగ్ మీరు ఏ షాంపూ తైతే తల స్నానం చేస్తారో అదే షాంపూ తో తల స్నానం చేసేయండి. ఇలా వారంలో రెండు సార్లు మీరు వాడినట్టయితే ఒత్తిగా పెరుగుద్ది, పొడవుగా పెరుగుద్ది, హెయిర్ ఫాల్ కూడా తగ్గించుకోవచ్చండి. చాలా న్యాచురల్ గా ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన జుట్టుని ఆరోగ్యంగా పెంచుకోవాలండి ఈ విధంగా. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.